హలో అండి, హాయ్, నమస్తే. అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ పల్లెటూరు పద్మ ఈరోజు ఏ ఐటెంతో ముందుకు వచ్చిందో చూపిస్తా చూడండి. సేవదంప పులుసు వేస్తున్నానండి. సేవదంపల పులుసు వేద్దామని అనుకుంటున్నాను నేను. ఇగో వాటికి కావాల్సిన ఐటెం ఏంటో చూడండి ఒకసారి. ఇగోండి సేవదంపలు తీసుకున్నాను, కడిగి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత కోడిగుడ్లు అండి, సేవదంప కోడిగుడ్డు పులుసు అండి. దానికి కావాల్సింది చింతపండు, సేవదంప కోడిగుడ్డు పులుసు నేను వండేది ఈరోజు. దానికి కావాల్సింది చింతపండు, ఉల్లిగడ్డ, ఇగోండి పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం అండి. వీటితో సేవదంపల పులుసు ఎట్లా చేస్తాను ఏంటనేది మీరు చూసి ఆ విధంగా చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. భవానీపురం నుంచి ఒక ఆవిడ సేవదంప కోడిగుడ్డు వండమని పెట్టిందండి. సర్లేని సేవదంప కోడిగుడ్డు వండుతున్నానండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, చూపిస్తాను. ఈ సేవదంపని ఉడకబెడతానండి, పొట్టు తీసేటప్పుడు ఒకసారి చూపిస్తాను. చూశాక పొయ్యి మీద వేయటం మీకు చూపిస్తాను, చూడండి. సేవదంపలు ఉడికిపోయినాయండి. ఉడికిపోయాక నేను ఒక చిల్లిలి గిన్నెలు అనేది తీసుకొని పెట్టుకున్నాను. దాన్ని మనం ఈ రకంగా తోలు అనేది తీసుకోవాలన్నమాట. ఎట్లా తీసుకోవాలి తోలు అనేది, అది ఈ రకంగా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఉడికిపోయినాయి కదా, అట్లా తీసుకోవాలి తోలు అనేది. ఈ తోలు తీసి ఒక్కొక్క ముక్క కోసుకోవాలన్నమాట. ఈ రెండైతే ఆ సైజులో మట్టికి ముక్క ఉండాల్సిందేను. వీటిని రెండు చేసుకుందాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సేవదంప కోసుకొని మీకు చూపిస్తా కూర తాలింపేసేటప్పుడు చూద్దురు కానీ. అయిపోయిందండి, దీని తోలు అయితే తీసుకున్నాను నేను. చక్కగా తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కోసుకున్నాను. ఈ చామదుంపలను కూడా చక్కగా కోసుకున్నానండి. దుంపను రెండు ముక్కలు చేశాను. ఈ సైజు అయితే బాగుంటుంది తాలింపుకి. దాకా అయితే పెట్టాను చూడండి, దాకా అయితే వేడెక్కింది. ఆయిల్ పోస్తున్నాను. చాలా బాగుంటుందండి చామదుంప పులుసు అనేటప్పటికి. వేడెక్కింది, ఆవాలు వేస్తున్నా చూడండి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కోడిగుడ్లు అనేది వేస్తున్నా చూడండి. చక్కగా వేపుకుందాం. ఈ రకంగా వేపుకోవాలి. సరిగ్గా పెట్టుకున్నామండి. ఒక చిటికెడు పసుపు అయితే వేసుకున్నాము. గుడ్లు చక్కగా ఎల్లో కలర్లో కనపడతాయి, చాలా బాగుంటాయి అన్నమాట మనకి. అట్లా ఈ రకంగా తిప్పుకుందాము. తాలింపులు కూడా వేగిపోయినాయండి. ఉల్లిపాయలు అయితే వేస్తున్నారు చూడండి. ఒకసారి గంట పెట్టి తిప్పుకుందాము. రెండు నిమిషాల పాటు ఇట్లా గంట పెట్టి తిప్పుకోవాలి. నేను ఇందాక అల్లం ఎల్లి పేస్ట్ అని చెప్పలేదండి. కొంచెం అయితే అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే వేసాను చూడండి, నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి, సారీ. అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది అమ్మగా. ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి, ముక్కలు వేసుకుందాం మనం. కొన్ని ముక్కలు అయితే ఉంచుతున్నానండి, ఎందుకంటే మా అమ్మాయి కోడిగుడ్డు వేస్తే తినకూడదు, ఆమె హెల్త్ ప్రాబ్లం, గుడ్డు తినకూడదు నీసు. ఇవి వేరేగా పులుసు వేస్తాను ఆవిడికి. దీన్ని తిప్పుకోవాలన్నమాట గంటి పెట్టి. చూశారుగా ఈ రకంగా
చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు అయితే వేసుకున్నాము. కొంచెం పసుపు కూడా వేసుకుందాం మనం. కారం కూడా వేసుకుందామండి, ఎందుకంటే ఉడకబెట్టిన సేవదుంపలే కాబట్టి మనం వెంటనే కారం ఉప్పు పసుపు కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కొంచెం తీసుకుందామండి. చూసారా ఎంత కలర్గా ఉందో. అన్నిటికీ పట్టేటట్టు మనం తిప్పుకోవాలి గింటి పెట్టి ఈ రకంగా. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉంచుకుందాము. 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకుందాము. ఈలోగా చింతపండు బుజ్జు తీసుకొని ఉంచుకుందాం అన్నమాట రెడీగా. 2 నిమిషాలు ఆగాక మొదటి చూపిస్తా చూడండి. 2 నిమిషాలు అన్నా కదండి, 2 నిమిషాలు అయిపోయింది. మనం మొదటి చూసుకుందాము. అయిపోయినట్టేనండి, కూర మట్టికి ఒకసారి గింటి పెట్టి తిప్పుకుందాము. ఈ రకంగా చిక్కబడ్డాక కట్టేసుకోవటమేనండి. ఈ రకంగా పులుసు అనేది ఉండాలి. కొంచెం ఆరేటప్పటికి ఇది కూడా లాగేస్తుంది అన్నమాట. ఈ రకంగా గ్రేవీ ఉంచుకోండి మీరు, చక్కగా ఉంటుందండి. కోడిగుడ్డు సేవదంప అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది కొంచెం చూడండి, స్టవ్ అయితే కట్టేస్తున్నానండి నేను. మరి ఎక్కువసేపు వర్ణిస్తే చిక్కబడిపోయింది. చిక్కబడితే మట్టి కూర కొంచెం బాగోదన్నమాట. కొంచెం పులుసుగానే ఉండాలి, ఆరేటప్పటికి కొంచెం గట్టిపడుద్ది. ఈ రకంగా కట్టేసుకోండి మీరు ఈ రకంగా ఉన్నప్పుడు. ఉప్పు అయితే చూస్తున్నాను సరిపోయిందండి. అన్ని పాలాలు కూడా చక్కగా సరిపోయాయి. ఈ రకంగా వండుకోండి. నేను వండిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ అనేది మర్చిపోవద్దు, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మట్టికి చేయకుండా ఉండొద్దండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ మట్టికి చేసుకోండి. నా ఛానల్ని కొంచెం మీరు నాకు సపోర్ట్గా ఉండండి. ఈ రకంగా నాకు తెలిసినవి వచ్చినవి అన్నీ వండి పెడతానండి, మీరు కూడా చూసి చేసుకుందరు. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మట్టికి మర్చిపోవద్దు, చేసుకోండి. మీ పల్లెటూరు పద్మ ఇంకొన్ని వంటలతో మీ ముందుకు వస్తుంది. నమస్కారం అండి. ఒకసారి మోది చూసుకుందామండి ఎలా ఉంది ఏంటి అనేది. ఈ రకంగా ఉందండి. దుంపలకి ఉప్పు కారం పట్టినట్టేనండి. తర్వాత మనం ఏం చేద్దామంటే పులుసు అయితే పోద్దాము. పులుసు అయితే రెడీలో పెట్టుకున్నాను చూడండి. చింతపండు పులుసు అయితే పోస్తున్నానండి. ఈ రకంగా పోసుకుంటే కొంచెం సాలకపోయినప్పుడు కొద్ది వాటర్ పోసుకోండి. పులుపు సరిపోయిద్దా సాలదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం. కొంచెం వాటర్ అయితే పోసుకుందామండి. కొంచెం పచ్చికరేపాకు వేద్దామండి. మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దామండి. చక్కగా తిరుగుతున్నాయి చూశారు కదా. చిక్కబడాక కట్టేయటమే అన్నమాట. 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 2 నిమిషాలు అన్నా కదండి, 2 నిమిషాలు అయిపోయింది. మనం మొద్ది చూసుకుందాము. అయిపోయినట్టేనండి, కూర మట్టికి ఒకసారి గింటి పెట్టి తిప్పుకుందాము. ఈ రకంగా చిక్కబడ్డాక కట్టేసుకోవటమేనండి. ఈ రకంగా పులుసు అనేది ఉండాలి. కొంచెం ఆరేటప్పటికి ఇది కూడా లాగేస్తుంది అన్నమాట. ఈ రకంగా గ్రేవీ ఉంచుకోండి మీరు, చక్కగా ఉంటుందండి. కోడిగుడ్డు సేవదంప అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది కొంచెం చూడండి, స్టవ్ అయితే కట్టేస్తున్నానండి నేను. మరి ఎక్కువసేపు వర్ణిస్తే చిక్కబడిపోయింది.
చిక్కబడితే మట్టి కూర కొంచెం బాగుదన్నమాట కొంచెం పులుసుగానే ఉండాలి ఆరేటప్పటికి కొంచెం గట్టి పడుద్ది ఈ రకంగా కట్టేసుకోండి మీరు ఈ రకంగా ఉన్నప్పుడు ఉప్పు అయితే చూస్తున్నాను సరిపోయిందండి అన్ని పాలాలు కూడా చక్కగా సరిపోయాయి ఈ రకంగా వండుకోండి నేను వండిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ అనేది మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ మట్టికి చేయకుండా ఉండొద్దండి మీరు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ మట్టికి చేసుకోండి నా ఛానల్ కొంచెం మీరు నాకు సపోర్ట్ గా ఉండండి ఈ రకంగా నాకు తెలిసినవి వచ్చినవన్నీ వండి పెడతానండి మీరు కూడా చూసి చేసుకుందరు గానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మట్టికి మర్చిపోవద్దు చేసుకోండి మీ పల్లెటూరు పద్మ ఇంకొన్ని వంటలతో మీ ముందుకు వస్తుంది నమస్కారం అండి।